ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇరవయో భాగాలల్లా ఇప్పటికి 10వ భాగం అయిపోయినది. చెప్పబోయేది 11వ భాగము. కోనంపేట గ్రామం ఏనుగుల శంకరి, ఏనుగుల పాపయ్య, ఏనుగుల చిన్న హాయిలయ్య, ఏనుగుల పెద్ద హాయిలయ్య, పండారి ఆంజనేయులు గ్రామం కోనంపేట నెన్నెల మండలము జిల్లా ఆదిలాబాద్ రేణుక ఎల్లమ్మ కథ 11వ భాగం ప్రారంభమవుతుంది. శారదా కోదండరామ చెల్ము ఆదేవి దండామురో భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండామా ఈ అసురుడ దండామా చంద్రుడ దండామా మనల కన్నా పెంచిన తల్లులాగే దండాము గోరా మించిన కొమ్మలాకు దండాము మనకు విద్య నేర్పిన పెద్దలాకు దండాము గురువు గుంటి మల్లయ్యకు దండామా ఆ గురువు గుంటి మల్లయ్యకు దండామా ఊరుగాసే ఊర ఓసుకు దండామా అయ్యా మావురాలెల్లమ్మ మరణికు దండామా అయ్యో సమ్మక్క సారక్క సాందమ్మ కాళియా అయ్యా యమలాడ రాజన్న యదగిరి నరసింహ కొండగట్టంజన్న కొమరెల్లి మల్లయ్య మిమ్మల దలిసేడి ఎల్లలు వాయేనా తిరుపతి ఎంకన్నా మరణికు దండామా చెల్లువారు గొట్టవయ్యలాకే దండామా మూడు గొట్ట మునులాకే దండామా శారదా ఓ రామ రామ రేణుక ఎల్లమ్మ ఒగ్గు కదా మరి నాయన 10వ భాగంలో పరశురాముడు జలమించిండు. ఇప్పుడు చెప్పబోయే 11వ భాగమైనా 11వ భాగంలో పరశురాముడు బంగారు బొంగురం జాడల్లో వెళ్ళిపోయే భాగమైనా రాముడు పరశురామను కన్న తల్లి కన్న తల్లి ఎల్లమ్మ దేవల్లారి ముద్దుగా పెంచుతుంది. చదువు శాస్త్రం ఇలివిద్దలు నేర్పుతుంటే మరి కోటూరు పిల్లలు భావనూరు పిల్లలు పల్లెవారి పిల్లలందరూ కలిసి బొంగురాలు బట్టి బొగుడల్లో పోయి ఆడుకోంగ రామన్న కన్న చూసిండు. కన్న తల్లి దగ్గరనే రామన్న జరవస్తా ఉన్నాడమ్మా రామయ్య అమ్మరావమ్మ కన్న తల్లి ఓ తల్లి రేణుకో అమ్మరావే కన్న తల్లి ఓ తల్లి మరి నల్లనల్ల గల్లవాడు నామాల గల్లవాడు పుట్టంగ మీసం పిలివండి రామన్న ఎల్లమ్మ కొడుకు ఎరపాచు రామన్న బొంగురాల బొడికి పిలగాల వెళ్ళిపోంగ రాముడి పాచు రామన్న కన్నుల తల్లి దగ్గర గచ్చి ఏమంటున్నాడే అయ్యయ్యో ఓ తల్లియా అయ్యయ్యో ఓ తల్లియా ఓ తల్లియా ఎల్లమ్మ ఓ తల్లియా ఎల్లమ్మ నా తల్లియా ఎల్లమ్మ నా తల్లియా ఎల్లమ్మ ఏ కోమట పిల్లారువా కోమట పిల్లారువా ఓ బ్రహ్మల పిల్లారువా బ్రహ్మల పిల్లారువా అమ్మా ఎల్లమ్మ కోమక బిరగన బావల బిరగను గిత గిత దొడ్డి పట్టుకొని పోతాను అయ్యి బొంగరాల బోటికి ఆడకెళ్ళి పోతాను నాకో బొంగరవేదే తల్లి ఎల్లమ్మ దేవియా బొంగురాల బోటికమ్మ రామ రామ నేను ఆడరాకు ఎల్లేదాను కన్న తల్లియా భావనూరి పిల్లగాను బల్లవారి పిల్లగాను కట్టె బొంగురాలు ఇనుప ములుకులు దళపదాలు పట్టుకుని బొంగురాలు బోటికి ఆడబోతున్నారమ్మా నాకు బొంగురం కావాలతో పాటు నేను ఆడుకోని పోతా మాయమ్మ అమ్మ
కొడుకరారా రాముడారా ఓ రాముడు నా కొడుక రాముడారా నా రాముడా నువ్వు చిన్నవాని వీరా నా రాముడు నీకేడి బొంగురాలు నా రాముడా రెక్కబొక్క ముదరలేదు ఓ రాముడు నీ రెక్కబొక్క ముదరలేదు ఓ రాముడా కొడుకా రామయ్యా నువ్వు చిన్నవారివి కొడుకా నీకేం బొంగురం బిడ్డ రెక్కబొక్క ముదరలేదు కో నాయన కొడుక రావన్న బంగారు బొంగురం జాడలకు బంగారు బొంగురం జాడదలు కొడుక రావన్న అబ్బా నువ్వు కావాలే కావాలా అని ఎప్పటికంటాడు బంగారు బొంగురం కావాలని అంగనే బొంగురం అంటే కొడుక నీకు బొంగురం కావాలిస్తే అమాసవాదివారం పడ్డనోడు సూర్యగానం చంద్రగానం పట్టినారు అంశలరామన్నింటి పోయి అంశలరామో ఇంటి పోయి ఇనుము ఇత్తడి రాగి ఎండి బంగారం గలవోసి పంచానామను అల బొంగురం రామయ్యా నీకు బొంగురం అయ్యా పితరాముడు రాముడా బొంగరం బట్టే కాల్చిండే కొడుక రావన్న ఎందుకంటే మా సమాజవారం పట్టినాడు సూర్యగానం పట్టినాడు ఇనుము ఇత్తడి రాగి కంచు ఎండి బంగారం కలబోసి కొడుక పంచనామను అలా బొంగరం జీవిస్తారన్నది అమ్మా ఎల్లమ్మ నేను బట్టే బొంగరం ఆ రీతి ఉండదు ఏ రీతి ఉండాలి నేను బట్టే బొంగరమే అగో నాకు దూడ పోతే బొంగరం నేను బట్టే బొంగరం నాకు దూడ పోతే ఉల్లిగడ్డ కనిపించాలి పదలో ఒకటి దూడతో గట్టే పెద్ద గుట్ట తిరిగి కనిపించాలి అగో చెత్తుల కొట్టవల రమారమారమహై చెత్తుల కొట్టవల రమారమారమహ తల్లి ఎల్లమ్మదేవి నేను పట్టే బొంగరం చెత్తుల కొట్టాల తల్లి ఎల్లమ్మదేవి భక్తులు రచించాలే ఫలాని పట్టాన పగదిరుడు లే బొంగరం అంటే నా బొంగరంపై పగదిరుడిని పట్టుకు రావాలి నాకు ఆకలి అయితే బొంగరం అంటే ఆ చోట కట్టిన కుట్టిన ఇస్తారు పప్ప పరమన్న కడికలు ముట్టమంటే ఉంటారు అయ్యో మాతాత శంకర మాతాత ఇట్టుమూర్తి మా తాత శంకర మా తాత ఇట్టుమూర్తి దేవాన దేవతలు పట్టేది బంగారు బొంగరం కావాలి మాయమ్మ తల్లి ఎల్లమ్మదేవి మా తాత శంకర మా తాత ఇట్టు దిశలు ముప్పై గుట్ట దేవాన దేవతలు పట్టే బంగారు బొంగరం దాడ చెప్పు నాయమ్మ అమ్మా ఎల్లమ్మ బ్రహ్మదేవుడు సురా ముప్పై గొట్ల దేవాన దేవతలు పట్టే బంగారు బొంగరం కావాలి అంటే రాముడా ఆరు గొట్ల వయ్యలు మూడు గొట్ల మునులు అంటే వాళ్ళు ఏడున్నారు వాళ్ళు పట్టుకుని ఆడుకునే బొంగరం అది ఎక్కడుందో కొడక నాకు తెలియదు రాముడా ఎల్లమ్మ కొడుకు దేవా ఎలపరిచే రాముడైనా కట్టగొట్టది గల్లవాడు గడుపరిచే రాముడైనా తల్లి రావే ఎల్లమ్మనే దయగల్లా కన్నా తల్లి అయ్ బంగారి బొంగురాము దాడలల్లా చెప్పేదాకా కంటలేను ఆగారేను గడియలేను నిలవారేను అమ్మా ఎల్లమ్మ దేవి బంగారు బొంగరం దాడ చెప్పేదాకా కన్న తల్లి ఎల్లమ్మ దేవి గంట ఆగలేరు తల్లి గడియ నిలవలేనమ్మా రాముడే పరిశరామయ్యా కూసున్న కాడ బంగారు బొంగరం దాడ నిల్చున్న కాడ బంగారు బొంగరం దాడ అమ్మ నాకు కావాలి కావాలా అని ఎప్పటికీ ఎడతాడు కొడుకా రాముడా నాకు తెలియదు గాని కొడుకా శివునికి చిన్న భార్య నాకు చిన్నవ్వ నీకు చిన్న అమ్మ కావాలి మా తల్లి గంగాదేవికి ఎరక కావచ్చు కొడుకో మా తల్లి గంగాదేవికి తెలియవచ్చు కొడుకో రాముడా రామన్న కూడా ఏమన్నా తల్లి ఎల్లమ్మ దేవి ఎందుకంటే పెట్టకున్న కానీ పెట్టే చూపెట్టి నాడు తల్లి ఎల్లమ్మ దేవి అవుతావు నీకు తెలవకుండా తెలిసిన దాడ చెప్పినామమ్మా అయ్యో తల్లి రావే లోకమాత లోకమాత నా తల్లి ఎల్లమ్మ దేవి దేవి రాము అయ్యో బంగారు బొంగురాము బొంగురామే బొంగురాము దాడల్లా కన్న తల్లి అయ్యో నేను వెళ్ళిపోయేదాను మాయమ్మ
తల్లి అల్లమ్మ బంగారు బొమ్మ దాడలో వెళ్ళిపోతాను రాముడి పక్ష రావన్న అగో చాట దగ్గర కొడలి పుల పైన పెట్టి రాముడు అరే తలమంతి రాముడైనా రాముడైరు అగో తల్లికి దండం పెట్టినాడు రామన్న బంగారు బొమ్మ దాడలో వెళ్ళిపోతాను రాముడి పక్ష రావన్న తలమంచి తల్లికి దండం పెట్టిండు చాటంతా కొట్టలి పుల పైన పెట్టుకుని అడుగు తీసి రావన్న అడుగు దండ పెట్టి రామయ్యా గంగనేరు దగ్గరికి ఆయన పోయి బంగారు బొంగరం జాడ అడుగుతానని రాముడు చాడంత గంట గొడవలు పట్టుకొని తల వంచి తల్లికి దండం పెట్టి నేను వెళ్ళిపోతాన్న తల్లి అని ముందుకు పారం వేసాడు. ముందుకు పారం వేయంగా కన్న తల్లి ఎల్లమ్మ దేవి ఏమన్నది కొడుక రాముడా నువ్వేనే కాడ కొడుక ఎవడన్న పగధీరుడు శత్రుడు నీకు కలితే కొడుక శత్రుడు కలిసి ఏమన్నా పగవాని పాపిష్యవస్థం మీద నీ ధర్మావస్థం కింద అయితే నాకు ఎట్లా తెలవాలే కొడుకో కొడుక రాముడు తల్లి ఎల్లమ్మద నీ నోరు మీద మన్నవయ్య తల్లి ఎల్లమ్మ నీ నోరు మీద దుమ్మవయ్య నీ నోటి మీద ఏముచ్చు కూర్చున్నదమ్మా తల్లి ఎల్లకు నాకు పానాని వంటి అమ్మ నీ నోటి మీద ఏముచ్చుకుతున్నా తల్లి ఎల్లమ్మ నేను మీద కాదు నాకు వచ్చవారం రాకలు పోవాలి తల్లి ఎల్లమ్మని అడిగి దానికి చెప్తాను తల్లి ఎల్లమ్మ అదో చీకటి మావరం శివాల గద్దెల మొత్తం విద్దు బామనే యాగండ ముట్టించిపోతున్నా ఈ యాగండం ఇట్లా తల్లారే నా కొడుకుంది అతివారం వచ్చిందని అప్పుడు వర్ణించు అని నల్ల నల్లని వాడు నల్ల నల్లని వాడు గల్లవాడు పుట్టంగ మీసాము పిలివంటూ రామన్న ఎల్లమ్మ కొడుకైనా ఎలపరిచి రామన్న పానాల గుత్తోడు బలపరిచి రాముడు అడుగు తీసి రామన్న అడుగు తల వేస్తుంటే రాముని కథ కూత కాగలేక అర్ధగతం పూజేవి అల్లలాడుతున్నది నల్ల నల్లని వాడు ఎల్లు రాముడే ఎల్లేను రాముడు కోత ఉంటేను రాముని కథ కూత కాగలేక పుట్టి మీద కుండారు ఏయ్ ఉయ్యాల చంపారా ఊగుతా ఉన్నాయి మూలకున్న గుండాలు మూలగత్తలెత్తాయి ఎల్లమ్మ కొడుకైనా ఎలపరిచి రామన్న పానాల గుత్తోడు బలపరిచి రాముడు ఏయ్ ఆరు యా మాట మీద రాముడే వచ్చేనా ఆరు యా మాట మీద మరి ఏమి గల్లాది ఏళ్ళు తొమ్మిది మూడు ఎత్తువురా జనకొండ గంగమ్మ పన్నెండు ఎత్తువురా పద్మ భాగ్రతి గంగా రాముడు గంగ ఒడ్డు కట్టాను అమ్మరావు గంగమ్మ శివునికి చిన్న భార్య ఓ చిన్నమ్మ గంగమ్మ ఏడవతివి గంగ ఓ గంగా రాముడు రాముడు పరిచ రామయ్యా గంగ ఒడ్డు కచ్చుడు అమ్మ గంగాదేవని పిలవ నంపిండు రామయ్యా అని పిలువంగానే గుళ్ళల్లో కోడలు పెత్తుల్లో ఆడబిడ్డ కాటమరాజు భార్య కలిక సిలికల ముద్ర గంగదేవత శివుని చిన్న భార్య రావునికి చిన్న అమ్మ గంగా రావునికి వడ్డమన్నా రామ రామునికి అడ్డ వల్ల వచ్చింది ఆ తల్లి గంగమ్మ అల్లల్లల్లా మనమాడా 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 రామయ్యా నా బిడ్డ ఎల్లమ్మ శ్రేమంగా ఉన్నారా మనవడా రాముడా మైసూర పట్నం మంచిగా ఉన్నదా నా బిడ్డ దేవి శ్రేమంగా ఉన్నదా మనవడా ఎర్రని ఎండల్లా ఎందుకోరగత్తివి మనవడా రాముడు మనవడా రాముడా అమ్మా గంగలే మైసమౌర పట్నం అంతా మంచిగా ఉన్నదా బిడ్డ
ఇట్టుమూర్తి బ్రహ్మదేవ దేవాన దేవతూరు అమ్మ గంగా మా తాత శంకర మా తాత ఇట్టుమూర్తి మంత తురుముప్ప గుట్ట దేవాన దేవతలు బట్టే బంగారు మంగళం నీ గేరు కాడ గంగా బంగారి బొంగురాము దాళలల్లా చెప్పారే బంగారి బొంగురం దాళలు వెళ్ళిపోయి బొంగరం పట్టుకొని అత్తనే గంగో ఓ అమ్మ గంగా అమ్మ గంగదేవి మనవడా రామయ్య మా తాత శంకరుడు విట్టుమూర్తి బ్రహ్మదేవుడు సురముప్పై గుట్ట దేవాన దేవతలు పట్టే బంగారు బొంగరం నీ కెరకాట బంగారు బొంగరం జాడ చెప్పమ్మ గంగదే బంగారు బొంగరం జాడలో వెళ్ళిపోతా మనవడా రాముడానే ఓ రాముడు అయ్యో నువ్వు చిన్నవాణి వయ్యా ఓ మనమడా అల్లల్లా రెక్కబొక్క ముదరలేదు నా మనమడా రాముడా రామన్నా అయ్యో నువ్వు చిన్నవాణివయ్యా నా మనమడా నీకేడి ముద్దులయ్యా రామన్నా బంగారు బొంగరం ఆపాలంటే బండికి రెల్పు కార్యం గల్లవాడు గల్లవాడు కావాలి బండికి రెల్పు కార్యం గల్లవాడు కావాలి మనమడా రాముడా బంగారు బొంగరం ఆపాలంటే బండికి రెల్పు కార్యం గల్లోడు కావాలి అంటే నువ్వు చిన్నవాణి బిడ్డ రెక్కబొక్క ముదరలేదు బంగారు బొంగరం ఆపుడు నీ తోడి కాదు మనమడా రాముడా అమ్మా గంగదేవి సందడి తలకట్టు నాకే ఉన్న సవసేరు మెదడు నాకే ఉన్న బండికి నిలుపు కార్యం నాకే ఉన్నది గంగా అగో బంగారు బొంగురాము దాళలల్లా చెప్పాలి బంగారు బొంగురాము దాళాలు బంగారు బొంగుల సవసేరు మెదడు నాకే ఉన్న అమ్మ గంగా సందడి తలకట్టు నాకే ఉన్న సవసేరు మెదడు నాకే ఉన్న బండికి నిలుపు కార్యం నాకే ఉన్నది బంగారు బొంగురం ఆపాలంటే నా తరం అయితే ఎవరి తరం కాదు గంగా మనవడా రామయ్య బంగారు బొంగరం ఆపడంటే నా తరం అయితే ఎవరి తరం కాదు ఆ బంగారు బొంగరం దాడ నాకు చెప్పు గంగా మరి చెప్పుడు చెప్తా గాని కొద్దిగా నాకు ఆగారం పెట్టాలి ఏం ఆగారం కావాలి నరభోజనం నేను బంగారు బొంగరం జాడలో వెళ్ళిపోయి నేను వేనే పని శుభమై మీ అంత సూపు మీ అంత కర్ణుంటే ఇట్లా బంగారు బొంగరం దొరికితే మళ్ళీ మరి విధంగా నరభోజనం పెట్టి నేను మైసమారపట్నం వెళ్ళిపోతాను మనవడా రామయ్య నువ్వు జీతవ్వతే గెలుతావని చెప్పుడు నాతో కాదు కానీ నీకు గెలిచేంత ఔషధం ఉంటే నువ్వు ఈత వల్లే ఉన్నాయి రెండు తాకుడు గుట్టలు ఉన్నాయి ఎప్పటికీ గొర్రె పొడేళ్ల తీరు తలుగులాడతాయి నీకు దాటేంత ఔషధం ఉంటే రెండు తాకుడు గుట్టలు దాటాలి మనవడా రాముడా నువ్వు ఈత వల్ల ఒక్క నలనీళ్ళ సుడిమాడుగు ఉన్నది నలనీళ్ళ సుడిమాడుగు అనగా మీదికెళ్ళి కాకి గద్ద వెనగాని ఆవతోటి గుంజుకుంటాంది నీకు దాటేంత అవసరం ఉంటే తాకుడు గుట్టలు దాటాలి నల్లనీళ్ళ సుడిమడుగు దాటాలి నల్లనీళ్ళ సుడిమడుగు దాటినాక అద్వన పడివిలే శత్రి మధ్యాహ్నం ఒక్క కారణెల్ల పుట్ట కాంచల్ల మరి కారణెల్ల పుట్టల 12 శిశుల ప్రతాపి నాగన్న ఉన్నాడు 12 శిశుల ప్రతాపి నాగన్న శిరుసుల మణి మాణిక్యం ఉన్నది మణి మాణిక్యముల బంగారు బొంగురం ఉన్నది రాముడా నాగన్న శిరుసుల మణిమాణిక్యం మణిమాణిక్యముల బంగారు బొంగులో ఉన్నది కాని
అది ఆ బార పన్నెండు కొట్టే రాత్రి బయటకు వెళ్తుంది. కానీ ఆడ బంగారు బొంగురం దగ్గర ఎవల కావలు పెట్టిండు మీ తాత శంకరుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు. ఒక బాలమ్మ ఒక నాగమ్మ, బాలమ్మ నాగమ్మ రెండు రాక్షసులు ఉన్నాయి. నీకు పోయేంత అవిషతి గుండె ఉంటే నలనీల సుడి మాడు దాటాల తాకుడు గుట్టలు దాటి బాలమ్మ నాగమ్మ రెండు రాక్షసులు చంపితే అదో గట్ట అయితే బంగారు బొంగురం నీకు దొరుకుతుంది లేకపోతే లేదు. అది నీలాగు అమ్మా గంగదేవి. మరి అమ్మ గంగదేవి మీ అంత చూపు ఉంటే మీ అంత కరుణ ఉంటే నల్లనీళ్ళ సుడి మాడు దాటిపోతా కావచ్చు, తాకుడు గుట్ట దాటిపోతా కావచ్చు, మీ అంత చూపు మీ అంత మా కరుణ ఉండాలి. హలో అమ్మరావే గంగాదేవి నీకు దండవన్నాడు, అమ్మరావే గంగాదేవి నీకు దండవన్నాడమ్మా. నల్ల నల్ల అన్నివాడు నామాల గల్లవాడు, పుట్టుమితం గల్లవాడు ఎల్లమ్మ కొడుకు దేవా ఎలపరిచే రాముడైనా, పానాల గుత్తవాడు బలపరిచే రాముడైనా, నల్ల నల్ల గలవా నామాల గలవా అడుగు తీసి రాముని అడుగు తల్లబెత్తే రాముని గాథ కూత కాగల కార్తగతం పూజ వల్ల లాడుతున్నాయి. రాముడు పోతముడు వద్దులు మధ్యలో భుజాల దంపాలుగుతున్నాయి. తాతవయ్య దారిలోన మరియేది గల్లాలమ్మా, నలనిల్ల చుడి మణుగు చుడి మణుగు సంతకు దేవా, నలనిల్ల చుడి మణి సంతకు అచ్చుడు రాముడి పంచరామన్న. ఓ తాత శంకర తాత ఇటువంటి తాత బొమ్మదేవ అమ్మ లక్ష్మీదేవి అమ్మ సరస్వతి అమ్మ గంగదేవి తల్లి ఎల్లమ్మ నీకు దండమను రామయ్య. సాటంతా గొడ్డల దేవా చేతురా వట్టి నాడు, నీళ్ళ మీద దెబ్బలైనా దెబ్బలల్లా కొట్టా ఉంటారు, రాముడు పరచరామన్న సాటంత గంట గొడ్డలు పట్టి నీళ్ళ మీద దెబ్బ కొట్టే ఎడవ నీళ్ళు ఎడవ కాగినాయి, కుడి నీళ్ళు కుడి కాగినాయి, దేవాన దేవతలు నడిచేది పాట దొరికింది రామునికి. అదో మల్ల కొంత దూరామన్న రాముడల్లా వచ్చినాడా, రెండు తాకుడు గుట్టలు దేవా తలుగులాడుతున్నాయమ్మా, రెండు తాకుడు గుట్టలు గొర్రె పుడలు తలుగులాడంగా తాకుడు గుట్టలు సంతకచ్చిన రామన్న శివముడు తప్పి శివకోడు వెయ్యల పార్పం చేసిండు. అదో తాటంత గండగొడ్లు బట్టి రాముడు పరిచయం రామన్న, ఎడవకత్తే గుట్ట గడవకి గీత పెద్ద గుట్ట ఎవడో కాగింది, కుడికొచ్చే గుట్టకు కుడి గీత పెద్ద కుడి గుట్ట కుడి కాగింది. చెల్లు రాముడన్నారా బయలు వెళ్ళానా, చెల్లు రాముడన్నారా బయలు వెళ్ళానా, చెల్లు ఎల్లమ్మారా కొడుకు ఉన్నాడు, చెల్లు ఎలపరిచే రాముడు ఉన్నాడు, పానారా గుత్తవారు పానాల గుత్తవారు బలపరిచే రాముడు మరిది పలాడు మదిలి పెడు దూరం వస్తాడు రామన్ను రామన్న. కాంచల్ల మరిగి పరమడికి వచ్చాడు రావన్న, రాముడే పరశురామయ్యా రఘువీరనందరుడైనా ఎక్కడికి వచ్చిండు, ఆ కాంచల నాలనీళ్ళ సుడి మడుగు దాటిండు, తాకుడు గుట్టలు దాటిండు, కాంచల్ల మరి మజిలి పెట్టి దూరం వచ్చేవారే కల్లా. మరి నాయన బాలమ్మ నాగమ్మ రెండు రాక్షసులు ఏమి చెప్తానని అరిసే చూసుకున్నాడు. అరిసే అందమే చూసుకుంటేనే మరి నాయన బాలమ్మ నాగమ్మ రెండు రాక్షసులు పండుకున్నాయి, పండుకొని ఉన్నాయి కానీ అవి అప్రగొడ్డు వాళ్ళు, ఆటికి సంతానం లేదు, సంతానం లేదు కాబట్టి ఆకిటికి తగినటువంటి ఏషం కడితేనే నా దగ్గరికి అత్తాయి నన్ను ఎత్తుకుంటే అని ఆ గండ్రా గొడ్డలు శిరసు మీద మోపుకున్నాడు రామన్న. గండ్రా గొడ్డలైనా శిరసు మీద మోపుకొని రామన్న బరబర బరబరమండి ఆరు నెలల వడ్డ బాలుడైనడు, ఆరు నెలల అడ్డ బాలుడై రావన్న క్యా క్యా అని ఏడుస్తున్నాడు. ఏడవంగ బాలమ్మ నాగమ్మ రెండు రాక్షసులు అక్క ఏందే ఏందే అలికిరాయితాంది పిలగాన్లు అలికిరాయితాంది పిలగాన్లు అలికిరాయితాంది, మరి నరులు జనులు వచ్చే జాగాదు, తాకుడు గుట్టలు నలనీళ్ళ సుడి మాడుగు దాటరు, నరులు జనులు వచ్చే జాగా కాదు, మరి పిలగాన్లు అలికిరి నత్తాంది ఎట్లీ నత్తాంది
శంకరునికి గిట్ట దయ పుట్టి శంకరునికి కర్ణ కలిగి ఆళ్ళకు బాలమ్మ నాగమ్మకి ఇద్దరికి సంతానం లేదు. నా బొంగురం కాడ కావాలంటానని ఆ ఈశ్వరునికి కర్ణ కలిగి పిల్లను పిల్లగాను ఇక్కడ పారేసిపోవచ్చే పోదామని పిల్లగాని జాడ ఆలకిరి ఎనుకుంటా వచ్చి రావణ దగ్గరికి వచ్చిండు. రావణను ఎత్తుకున్నారు. ఎత్తుకోగానే నాయన రావణను సీత పట్టంగానే మరి బట్టంత పసుపాయి బాలంత రూపాయినది బట్టంత పసుపాయి బాలంత రూపాయి పాలు పడ్డాయి. పాలు పడగానే రావణకు పాలు ఇస్తాడు. రావణకు పాలు ఇచ్చిన కొద్దీ పాలు ఇక్కుంటా రాముడైన కక్కుడు పారుడైతాడు. పోసి పిల్లగానికి ఏమైంది కక్కుడు పారుడు అవుతాడా అని నోటి సనుపురి తీత్తలేరు. ఆ ఒంట్లున్న రౌతమంతా విరిసి దరతల్లి మీద కక్కుతాడు. రేపెల్లి వాడల గోపాలకృష్ణుని అవతారం ఎత్తినప్పుడు అత్తభూతకమ్మ రొమ్ముల విశాలు నింపుకొని వచ్చింది ఆడ కృష్ణుని చంపుతానని. అత్తభూతకమ్మ రొమ్ముల విశాలు పీర్చి ధరణి మీద కాకి అత్తభూతకమ్మని ఏ విధంగా సంపిండో కృష్ణాయ అవతారం మీద అత్తభూతకమ్మను చంపిండు పాలుజీకి. ఆ బాలమ్మ నాగమ్మ రెండు రాక్షసులను పరశరావుని అవతారం మీద బాలమ్మ నాగమ్మ పాలు చెక్కుంటా దడతాలి మీద కక్కిన కొద్దీ కక్కుడు పారడైతాడా అన్న సనుపురి తీత్తలేరు. దీపంతెల సమరవులు పిండి బొమ్మల సందమైనరు. పిలగాన్ని మధ్యలేసుకొని బాలమ్మ నాగమ్మ టగులు ఇటుగోలు పండుకున్నారు. రాముడే పరశరామయ్యా చేరు రఘువీరనందడు అగ్గిమీది సమరోలే రామయ్యా సాటంతా కొట్టలిరో రామయ్యా సేతులా వట్టిండే రామన్న బాలమ్మ నాగమ్మ రెండు రాక్షసులు వండుకుంటూ కళ్ళ చూసి సాటంత గన్న గొడ్డలు బట్టి తాత శంకర తాత ఇష్టమూర్తి తాత బ్రహ్మదేవ నీకు దండం అన్నడే ఆరు గొట్ట వయ్యల మూడు గొట్ట మూడు ఆరు చేసిండ్రు రామయ్యా. సాటంత గన్న గొడ్డలు బట్టి బాలమ్మ నాగమ్మ రెండు రాక్షసులు చంపిండు రామయ్యా. అద్దుమానే రాత్రియా పొద్దున అద్దు రాత్రి పోగా పొద్దున కలిగి గాంధారి మాందారి ఎలా మరి పుట్టలకెళ్ళి బస్సు బస్సు నాగన్న బయటకు వెళ్తున్నాడు. మరి ఆ నాగన్న చరిత్రలో మణిమాణిక మణిమాణిక బంగారు బొంగుల ఉన్నది మణిమాణిక పెట్టి 12 కోతులు గుర్త ఉండదాట. మరి కాడికి రాముడు రాముడు అలా వచ్చానా మరికాడికి వచ్చిండు నాయన బాగా 12 కొట్టే రాత్రి బాలమ్మ నాగమ్మ రాన మరి బస్సులో నాగన్న బయటకు వెళ్ళంగా నాగేంద్రుడి సిరుసుల మణిమాణిక మణిమాణికంలో బంగారు బొంగరం ఉన్నది. నాగన్ను దెబ్బ కొట్టిండు రామయ్య బంగారు బొంగరాన్ని చేత పట్టుకున్నాడు. మరి నాయన రేణుక ఎల్లమ్మ దేవి ఒప్పు కథ ఈడికి 11వ భాగం అయిపోయినది. మరి 12వ భాగం చెప్పబోతాము. కన్న తల్లి రేణుక ఎల్లమ్మ దేవిని కన్న తండ్రి తాడలు పరశురామయ్య అడుగుతాడు. ఈడికి 11వ భాగం ముగిస్తున్నాము. ప్రధాన కథకులు ఆయన కోనంపేట గ్రామం ఏనుగుల శంకరు ఏనుగుల పాపయ్య ఏనుగుల చిన్న హాయిలయ్య ఏనుగుల పెద్ద హాయిలయ్య బండారి ఆంజనేయులు కోనంపేట గ్రామం నిన్నెల మండలం జిల్లా ఆదిలాబాదు 11వ భాగం ఇరిగి ముగిస్తున్నాం. ఆరని వాళ్ళి మంగళారని వాళ్ళి అమ్మవారి ఎల్లమ్మ నీకు ఎదుగని వాళ్ళి దేవా ఆరని వాళ్ళి మంగళారని వాళ్ళి అమ్మవారి ఎల్లమ్మ నీకు రాజన్న నీకు మంగళము ఎరగిన నడిచమ్మ నీకు మంగళము చిత్తారి చెప్పిన చిరుమిడలమ్మకు సట్టమైన గొల్లకి ఏడు మిడల మీద ఎల్లమ్మ ఆరని వాళ్ళి మంగళ ఆరని వాళ్ళి మా అమ్మవారి ఎల్లమ్మ నీకు ఎదుగని వాళ్ళి ఆరని వాళ్ళి మంగళ ఆరని వాళ్ళి అమ్మవారి ఎల్లమ్మ నీకు ఎదుగని వాళ్ళి వెళ్ళి దేవునికి కొత్త కొండ ఈరన్న నీకు అమ్మక్క సారక్క నీకు ఓ తిరుపతి అంకన్న నీకు వీరభద్ర స్వామి నీకు ఓ వీరభద్ర స్వామి నీకు
ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.